Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Gorantla team care of YCP. రాజమండ్రిలో టీడీపీ అంటే గోరంట్ల బుచ్చాయ చౌదరి తప్ప మరో పేర వినపడేది కాదు. గోరంట్ల అంటే తెలుగుదేశం అనే అంతా భావించే స్థాయికి ఆయన ఎదిగారు. దాదాపు తన 39 ఏళ్ల రాజకీయ జీవితంలో రాజమండ్రిని టీడీపీకి కంచుకోటగా మార్చిన ఘనత నిస్సందేహంగా గోరంట్ల బుచ్చాయ చౌదరిదే అని చెప్పాలి. క్షేత్రస్థాయిలో పటిష్టమైన పార్టీ యంత్రాంగం ఒకప్పుడు గోరంట్ల గ్రాస్ రూట్లో ఏర్పాటు చేసిందే. అలాంటి టాప్ లీడర్కు గత 7 ఏళ్లుగా సొంత ఇలాఖాలో మాట చెల్లుబాటు కావడం లేదు. దీనికి కారణం మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కుటుంబ ఆధిపత్యం. వారికి అధిష్టానం ముఖ్యంగా లోకేష్ చల్లని ఆశీస్సులే గోరంట్ల బుచ్చాయ చౌదరి బగ్గుమరడానికి దారితీశాయి. అందుకే ఆయనలో గతంలో ఇప్పుడు లేని విధంగా అసంతృప్తి తలెత్తింది. రాజకీయాల నుంచే శాశ్వతంగా వైదొలగాలన్న నిర్ణయానికి వచ్చారు. 1-2 సార్లు కాదు, రాజమండ్రి కార్పొరేషన్లో 3 సార్లు తన వ్యూహంతో తెలుగుదేశం పార్టీకి మేయర్ స్థానం దక్కేలా చేయగలిగారు గోరంట్ల బుచ్చాయ చౌదరి. అయితే కొంతకాలంగా పార్టీలో తనను కాదని ఆదిరెడ్డి వర్గానికి పెరిగిన ప్రాధాన్యతతో బుచ్చయ్య వర్గానికి చెందిన వారు వరుసగా వైసీపీ కండువా కప్పేసుకోవడం మొదలుపెట్టారు. వీరిలో గోరంట్లకు ప్రధాన అనుచరులుగా ఉండే మాజీ కార్పొరేటర్లు పాలిక శ్రీనివాస్, బెజవాడ రాజ్కుమార్, జయ జగన్ అంటే మరో మాజీ కార్పొరేటర్ కురగంటి సతీష్ జయ బీజేపీ అని వెళ్లిపోవడం గమనార్హం. మరికొందరు మాజీ కార్పొరేటర్లు కూడా వైసీపీలో సీటు ఓకే అంటే వెళ్లేందుకు సై అనేలాగే ఉన్నారు. ఇంకొందరు మాజీ కార్పొరేటర్లు క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇవన్నీ గోరంట్ల బుచ్చయ్య చౌదరికి పార్టీలో ప్రయారిటీ తగ్గడం ఒక కారణం. అయితే ఆదిరెడ్డి అప్పారావు వర్గంతో ప్రయాణం చేయలేక జరుగుతున్న పరిణామాలుగా పసుపు పార్టీలో టాక్.